సడేమి అని దొంగతనం దోపిడీ బహిరంగంగా చట్టబద్ధంగా చేయడం ఎట్లాగో ఇటలీని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు రష్యా మీదన అమెరికా ఆంక్షలు విధించింది, నాటో ఆంక్షలు విధించింది, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది, వాళ్ళ కోటీశ్వరులతో మీదన నిషేధాలు విధించింది, వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టద్దండి, అంటే వాళ్ళతో ఇక నుంచి వ్యాపారం చేయొద్దని, అంతేగాని వాళ్ళ ఆస్తుల్ని లాగేసుకోమనినా. కానీ దొరికిందే ఛాన్స్ అని ఇదే యూరోపియన్ దేశాలు నాటో దేశాలు ఏం చేసినాయి, రష్యన్ కోటీశ్వరుల సొమ్ము అప్రంగా మింగేసింది. వాళ్ళేం తప్పు చేశారు? రష్యా ప్రభుత్వంతో గొడవ అయితే వీళ్ళతో వెళ్ళాలనా లేకపోతే వాళ్ళకి తీసుకోవాలా? ఇప్పుడు అమెరికాతో గొడవ అవుతుంది, అమెరికా వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ ఆస్తులని మనం లాగేసుకోవచ్చా? భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ మన మీద ఆంక్షలు విధించింది అప్పట్లో అనుపరీక్షలప్పుడు, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్కి సంబంధించిన వ్యాపారాలని మనం స్వాధీనం చేసుకోవచ్చా? ఏది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అది? కానీ ఇటలీ ఏం చేస్తుంది? ఇప్పుడు తాజాగా చివరికి యాక్చువల్ మనం అమెజాన్ మహేష్ బాబు సినిమాలో చూసాం కదా, విలాసవంతమైనటువంటి మోటార్ బోట్లు, అది పుతిన్కి సంబంధించినటువంటి బోట్ని కూడా స్వాధీనం చేసుకుంది, యాక్చువల్ కూడా స్వాధీనం చేసుకుంది. అలాగే రష్యన్ బిలియనీర్స్కి సంబంధించినటువంటి దాదాపుగా 20-30 ఇంటిని స్వాధీనం చేసుకుంది. అది తిప్పుకుంటుంది, ఇది దోపిడీ కదా, నీకు లేదు ఏమయ్యా, నీ మీద నిషేధం విధించావు, మీరు ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు, మీరు రష్యాకి వెళ్ళిపోండి కావాలంటే, లేదంటే మిమ్మల్ని అంగీకరించి ఏ చైనాకో పోండి, మా దగ్గర ఉండటానికి వీల్లేదని చెప్పాలి కదా. అలా కాకుండా ఈ దోపిడీ ఏంటి అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ద టీమ్ ఆఫ్ జైల్డ్ రష్యన్ అపోజిషన్ పొలిటీషియన్ అలెక్సీ నావెల్నీ హ్యాజ్ పబ్లిష్డ్ డీటెయిల్స్ అబౌట్ ఏ సూపర్ యాచ్ దట్ ది సస్పెక్టెడ్ బిలాంగ్స్ టు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఇక్కడ జైల్లో ఉన్నటువంటి నావెల్ని ఇచ్చినటువంటి సమాచారంతో ఇటలీ ఇది స్వాధీనం చేసుకుని దాని ఖరీదే $700 మిలియన్ ఉంటుందంట. $700 మిలియన్ విలువైనటువంటి దాన్ని స్వాధీనం చేసుకుంది ఇప్పుడు.